సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట హైకోర్టు అయితే కీలక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది కులాల వారీగా భూ కేటాయింపుల ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు అయితే చేసింది కులాల వారీగా సంఘాలకు కేటాయింపులపై భూ కేటాయింపులపై గురువారం హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది కుల రహిత సమాజాన్ని కృషి చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా కులాలకు ప్రోత్సహించేందుకు భూములు కేటాయించడం అసంబద్ధమని వ్యాఖ్యానించింది రంగారెడ్డి జిల్లా శ్రీరింగంపల్లిలో కమ్మ వెలమ సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ జస్టిస్ ఎన్ తుకరాంజుల్తో కొన్ని ధర్మాసనం అయితే విచారణ చేపట్టింది ఇరవై ఒకటో శతాబ్దంలో కులాల వారీగా ప్రోత్సాహాల కుల విభజనకు దారి తీసేలా ప్రభుత్వ విధానం ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ప్రశ్నించింది అనగారిన కులాలను ఆదుకోవడంలో అర్థం కాదని అర్థం ఉందని అయితే ఇలా సంఘాల వారీగా కేటాయింపులు ఏమిటని చెప్పేసి అడిగింది హైటెక్ రాష్ట్రంలో ఇదే విధానమని వ్యాఖ్యానించింది కుల రైతు సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కులాంతర వివాహాలు ప్రోత్సహించాలని అలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించింది కొన్ని రాష్ట్రాల్లో కుల సంఘాల భూములను స్వయంగా మార్కెట్ ధరకు కొనుగోలు చేసి ఆసుపత్రులు నిర్మించాయని కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ విద్యా సంస్థలు వసతిగృహాలు నిర్మించి విషయాన్ని అయితే గమనించాల్సి ఉందని చెప్పేసి పేర్కొంది పిటిషన్ తరఫు సీనియర్ న్యాయవాది ఎన్ సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ హైటెక్ సిటీ సమీపంలో కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం కుల సంఘాలకు కేటాయించిందన్నారు రాష్ట్రంలో ఈ రెండు వర్గాలు అత్యధిక ధనిక వర్గాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎకరా యాభై కోట్లు ఉన్నప్పటికీ మార్కెట్ ధర దానికి కా చాలా ఎక్కువ రేట్లకి అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఏది ఏమైనా కులాలకు సంబంధించి కులాల వారీగా భూ కేటాయింపులు అయితే చేయకూడదని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు అయితే వార్నింగ్ అయితే ఇచ్చిందన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వానికి అయితే ఊహించిన షాక్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి